हेलो। हेलो। చెప్పండమ్మా, చెప్పండి. నిన్న ఫోన్ చేశానండి నేను, నిన్న మధ్యాహ్నం. చెప్పండి చెప్పండి. నేను చెప్పేది ఒకటేనండి, మీ బాగా విపరీతంగా డిస్టర్బెన్స్ యేసుక్రీస్తుని ఆరాధించొద్దు అనేది మీ వాదన. బాబు నీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు యేసుక్రీస్తు ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టాడు కాబట్టి ఆయన్ని క్రిస్టియన్స్ ఆరాధించకూడదు అనేది మీ వాదన. నేనేమనలేదు అట్లా. మరి మీరు లైవ్ డిబేట్లు ఇవన్నీ దేనికండి మీకు అన్నప్పుడు ఎందుకు? మీకు ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఇవన్నీ ఎందుకు? మీకు ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి మొట్టమొదటి మాట్లాడింది నేను కాదండి, మాక్స్ ముల్లర్ గారు ఆ ప్రతిపాదన చేశారు. మాక్స్ ముల్లర్ ఎవడో ప్రతిపాదన చేస్తే మీకు ఎందుకు అంటున్నాను నేను దాని గురించి? దాని అర్థం క్రిస్టియన్స్ మధ్యలోకి తీసుకురావడం ఎందుకు దాని గురించి? అది వాళ్ళని అడగాలి, అదే అడుగుతున్నాం మేము. హలో, చెప్పండి. నేను చెప్పేది అదేనండి, ఇప్పుడు క్రిస్టియన్స్ కి వీటన్నిటి సంబంధం ఏముంది అంటున్నాను నేను. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్య. నేనేమంటానంటే రాముడు అయోధ్యలో పుట్టాడండి, కృష్ణుడు ద్వారకా. ఇప్పుడు ఇవన్నీ మన మనకి ఇప్పుడు వాళ్ళు ఎవరో వేరే రాష్ట్రంలో పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కాదుగా, తెలంగాణ వాళ్ళు కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు మన భారతీయ దేవుళ్ళకి గౌరవిస్తున్నాం, మనం ఎందుకు పూజిస్తున్నాం? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఒక తమిళనాడు వాడు వస్తేనే మన ఆంధ్రాకు కానీ తెలంగాణకు వస్తేనే తమిళనాడు వాడు అది అని చెప్పి బూతులు తిడతాం మనం, లేదా మనం వెళ్తే వాడు తిడతాడు బూతులు ఆంధ్ర నా కొడుకు అంటాడు. అది అప్పుడు ఆంధ్ర వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి జరిగిన గొడవకు సంబంధించిన విషయం అది. మరి ఇప్పుడు యేసుక్రీస్తుకు మీకు సంబంధం ఏముంది? నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదండి, ఆయన పుట్టారని కూడా నేను నమ్మను. కాదండి, లేనప్పుడు గొర్రె నా కొడుకులని ఎలా మాట్లాడతారు మీరు? అంటే ఆయన బైబిల్ అన్నారు కదా, నా గొర్రెలు నా స్వరం వినును అని. అవును, అది ఇప్పుడు మేము పిలిపిస్తుంటాం మాగా మాకు మేము గొర్రెలమే, కరెక్టే. ఆయన ఆయన దృష్టిలో మేము గొర్రెలమే. మీరు దాన్ని వెటకారంగా ఎందుకు తిడతారు? మీరు వెటకారంగా ఎందుకు అన్నాం? నేను ఎప్పుడైనా అన్నారా? గొర్రెగాళ్ళు ఫోన్ చేస్తారు నాకు అని చెప్పేసి మీరు అంటారు కదా, అన్నారుగా. నేను అన్నానా? ఏది చూపించండి, నేను ఎక్కడ అన్నాను? మీరు అన్నది మీకే గుర్తు లేకపోతే నేనేం చేయమంటారు? ఒక ప్రూఫ్ చూపించండి సార్, నేను అన్నట్టు. నిన్న కూడా నేను యూట్యూబ్ లో నా ఫోన్ నంబర్ పెట్టలేదని చెప్పేసి అని అన్నారు. మీరు పెట్టకుండా భాస్కర్ రాజు ఎలా పెట్టాడో చెప్పండి. లేదండి, భాస్కర్ రాజు గారు కూడా పెట్టలేదు, నేను కనుక్కున్నాను. మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మరి బహుశా అది మీరు తెలుసు. కాదండి, ధర్మ మార్గం ఛానల్లోనే నేను చూశాను, నా పేరు అభిమన్యు, నా నంబర్ ఇది. నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టనా? మీది వాట్సాప్ నెంబర్ ఉండదు సార్, నాకు ఖాయన్ పెట్టండి. స్క్రీన్ షాట్ ఏది ఏది పెడతారు? నేను ఏదైతే మెసేజ్ పెట్టానో అది పిన్ చేసి ఉంటుంది, ఆ స్క్రీన్ షాట్ మీకు పెడతా, ఒకసారి చూడండి. ఆ మాట అనలేదంటారా మీరు, గొర్రెగాళ్ళు అనే మాట అనలేదంటారా? లేదండి, అనలేదు. నేను అనలేదు, నేను నా నెంబర్ కూడా నేను పెట్టలేదు. మీరు నంబర్ పెట్టకపోతే మీరు ఎవరో నాకు తెలియదు, మీ నంబర్ నా దగ్గరికి ఎలా వచ్చిందండి? ఏ సార్, మీరు అన్నారు కదా మీరు పెట్టారండి అన్నారు, నేను పెట్టలేదండి అని నేను చెప్తున్నాను, ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేయటం ఏంటండి? ఇప్పుడు నంబర్ మీరు ఎవరో నాకు తెలుసా? అదే సార్, మీకు ఎవరు ఇచ్చారో కొద్దిగా మీరే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. నేను ధర్మ మార్గం ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో మీరు పెట్టిన మెసేజ్ చూసే నేను నంబర్ తీసుకుందా, లేకపోతే మీ నంబర్ నాకు ఎవరు ఇస్తారు? అయ్యప్పా, నేనేమంటున్నానండి, నేను పెట్టినటువంటి మెసేజ్ యొక్క స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను, చూడండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, మీకు బహుశా నాకు తెలుస్తుంది. లేదంటే ఇప్పుడు ఇప్పుడు మీరు క్రిస్టియన్ దాడి చేస్తానంటారా మీరు, చెప్పండి. ఏంటండి, మీరు క్రిస్టియన్స్ ని తిడతానంటారా తిట్టనంటారా మీకు సంబంధం లేదంటారా? నేను క్రిస్టియన్స్ ఎందుకు తిట్టాలండి, ఏమవసరం నాకు? మరి క్రిస్టియన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో మీరు? నేను మాట్లాడతాను ఛానల్లో కానీ ఇప్పుడు నేను క్రిస్టియన్స్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే, వాళ్ళు మా రామాలయంలోకి దూరి సువార్తలు చెప్పినప్పుడు, వాళ్ళు మా ఇళ్లలోకి దూరి మీ దేవుళ్ళు రాళ్ళు అన్నప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు దాని గురించి? ఎప్పుడో ఒకప్పుడు జరిగింది ఆ విషయం. లేదు, నిన్నగాక మొన్ననే మీ ఆంధ్రప్రదేశ్లోనే కే గన్నవరం అనేటువంటి ప్రాంతంలో రామాలయంలో కూటం పెట్టారు. రామాలయంలో దాదాపు 80 నుండి 100 మంది కలిసి ఏసయ్య సువార్త ప్రకటిస్తూ ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడుతున్నారు.
ఇది తప్పు కదండి, హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు సువార్తలు ఇలా ఏసే పాటలు పాడడం తప్పు కదా అని ప్రశ్నించినందుకు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పేరు మీద దిశ యాప్లో కేసు పెట్టారు, రేప్ కేసు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ఆంధ్రప్రదేశ్లో కే గన్నవరం అనే ప్రాంతంలో జరిగింది. వీడియో కావాలంటే నేను పెడతాను. ఎక్కడ జరిగిందో చెప్పండి. అదేనండి, ఆంధ్రప్రదేశ్ అండి. కే గన్నవరం, కే గన్నవరంలో జరిగింది అంటారా? ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. అది ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు కదా, మీరు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? వీడియో వీడియో ఉందండి, వీడియో. రామాలయంలో కూర్చొని సువార్త చెప్పడం, రాముడు విగ్రహం ముందు కూర్చొని చెప్పడము, వాళ్ళని మీరు వెళ్ళిపోండి బాబు అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళకుండా అక్కడే కూర్చోవడం, అవన్నీ చర్చ అంతా జరిగింది ఆ వీడియో. రామాలయంలోకి క్రిస్టియన్స్ అనేవాళ్ళు రారండి. నేను ఇప్పుడు వీడియో పెడితే మీరు ఒప్పుకుంటారా? మరి ఏమో, మీరు మీ వాళ్ళే కావాలని చేసుండొచ్చు కదా. మీ హిందూ సంస్థల వాళ్ళే క్రైస్తవుల మీద రెండు కూడా తాకి గొడవలు పెడతాకి చేసుండొచ్చుగా. అదేనండి, అందుకే నేను ఏమంటున్నాను, మీరు అనేవాడు రామాలయంలోకి వెళ్ళడండి, మీ హిందూ దేవాలయాలు క్రిస్టియన్ అనేవాడు వెళ్ళడం. మీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ లేదులేండి, నేను క్రియేట్ చేయలేదులే. నేనేం చెప్తున్నానంటే, టెలిగ్రామ్ ఉందా? ఆ వీడియో ఫ్రాడ్ అండి. అది టెలిగ్రామ్ ఉందా మీకు? ఈ నంబర్కి లేదండి. మీరు ఒక పని చేయండి, మీ టెలిగ్రామ్ అయినా మీ వాట్సాప్ నుండైనా నా దానికి నమస్కారం అని పెట్టండి. నేను మీకు వెంటనే మొత్తం 9 వీడియోలు ఉన్నాయి, మొత్తం ఆది నుండి ఏం జరిగింది, ఆ ప్రాంగణంలో ఆ ఊరు ఊరంతా ఎలా తిరగబడ్డారు వాళ్ళ మీద అనేది మీకు వీడియో పంపిస్తా, చూడండి. చూసి అప్పుడు ఇంకా అది కూడా అంటే ఇంకా బాహుబలి సెట్ వేశారేమో, రాజమౌళిని పిలిపించారేమో అంటే నేనేం చేయలేను. లేదండి, ఇప్పుడు అది మీ హిందూ మతం గురించి కంప్లైంట్ కాబట్టి మీరు నమ్ముతారు, మేమైతే నమ్మవండి. అది మీరు నమ్మాల్సిన అవసరం లేదయ్యా. అది ఇప్పుడు ఆ వీడియో పట్టుకుని మీరు క్రైస్తవులను ఎదురుతాం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా అండి? అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, లేదండి ఈ ఊర్లో కులాలు మతాలు ఏముండవు, అందరు కలిసిమెలిసి ఉంటారు, కాబట్టి వాళ్ళు రామాలయంలో కూర్చొని ప్రార్థన చేశారని చెప్పారు. అయితే మేము అదే పోలీసు వాళ్ళని ఏమడుగుతున్నామంటే, సరేనండి ఇప్పుడు ఇక్కడ హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అన్ని అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, కాబట్టి వాళ్ళు రామాలయంలోకి వచ్చి సువార్త ప్రకటించారు, పాటలు పాడారు, బాగుంది. ఇప్పుడు ఎల్లుండి రామనవమి వస్తుంది, వాళ్ళ చర్చిలోకి వెళ్ళి మేము రామ కళ్యాణం చేస్తాం, వడపప్పు పాయసం పెడతాం, మరి వాళ్ళు తింటారా అని అడిగినప్పుడు అప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, దానికి పర్మిషన్ కావాలి, అలా చేయాలంటే పర్మిషన్ కావాలి, ఆ క్రైస్తవులు ఒప్పుకోవాలి అనేసి అన్నారు. నేను అదే వాళ్ళని అడుగుతున్నాను, అయ్యా మరి వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి నా దేవుడికి సంబంధించి ఏదైనా ప్రక్రియ చేయాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి, మీ పర్మిషన్ కావాలి అని 1000 చెప్తున్నారు, మరి ఎవరి పర్మిషన్ లేకుండానే మా గుళ్ళోకి దూరి అక్కడ సువార్త ప్రకటించి పాటలు పాడుతుంటే మరి మేము ఎందుకు ఊపుకోవాలి అని మేము అడిగినాం వాళ్ళని. సమాధానం లేక, సరే మీరు పర్మిషన్కి రిక్వెస్ట్ ఒక లెటర్ పెట్టండి చూస్తామన్నారు వాళ్ళు. ఇదేనా సెక్యులరిజం అంటే? ఇదేనా అందుకే మీరు అందుకే నేను లేకపోయినా మా వాళ్ళు విన్నారండి. నేను చెప్పేది వినండి రవి గారు, మీరు పూర్తిగా మీకు మతం అనే విషయాన్ని కొద్దిగా మైండ్ లో నుంచి తీసేసి కామన్ మ్యాన్ గా ఆలోచించారు. ఎక్కడ విగ్రహాలను పడగొట్టారు క్రిస్టియన్స్ అని చెప్పేసి కంప్లైంట్ ఆ మధ్యన మీరు మాట్లాడారు. ఎవరు? మీ హిందూసే. మీ ఇప్పుడు ఛానల్స్ లో ధర్మపాలన ఛానల్ గానీ ధర్మార్గంలో గానీ మాట్లాడారు. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ హిందువుల గురించి మాట్లాడుతున్నా నేను? అదేనండి, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి చెప్పండి. ఇప్పుడు విగ్రహాలను పడగొట్టిన విషయం తెలిసిందే మీకు, విగ్రహాలు కాదండి, ఆ పని పిచ్చి వాళ్ళు చేశారని చెప్తున్నాడు కదా అక్కడ మంత్రులు.
మరి అలాగే ఇది కూడా అలాగే అనుకోవచ్చు. వాళ్ళంతా పిచ్చోళ్ళు అంటారా మీరు? అదే కదా పిచ్చివాళ్ళు చేసుకుంటే కదా అవి. ఏది 80 మంది పిచ్చివాళ్ళు. మీరు నమ్మకండి, నేను వీడియోలు పంపిస్తా అవి చూడండి, అది చూసి అనే పిచ్చిలో ఉన్నవాడు క్రైస్తవుడు హిందూ దేవాలయాల్లోకి దేవాలయాల్లోకి వెళ్ళడం. మరి అక్కడ పోయినోడు ఎవడు? అదేనయ్యా, మరి ఎందుకు వెళ్ళారు అక్కడికి? వెళ్ళిన వారు ఎవరు? అక్కడ చర్చ్ ఫాదర్ గారి పేరు కూడా ఉంది అక్కడ. ఆయన ఫోన్ చేసి అడగండి మీరు, ఏంటి పాస్టర్ గారు మీరు ఎందుకు వెళ్ళారు రామాలయానికి, అక్కడ మీకు ఎందుకండి కూటములు పెట్టాల్సిన అవసరం అని మీరు అడగండి. మేము చెప్పేది కూడా అదే. కలిసి ఉన్నప్పుడు అబ్జెక్షన్ ఏంటండి మీకు? నాకు అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ కులమతాలు అనేవి లేవు, అందరూ కలిసే చేసుకుంటామని అంటున్నారు వాళ్ళే. మరి మేము కూడా అదే అంటున్నాం కదా, అదే ఊరోళ్ళు రేపు రామాలయంలో కాకుండా చర్చిలో చేస్తారు కళ్యాణము, చర్చిలో చేస్తారు. అప్పుడు ఈ పాస్టర్ గారు వీళ్ళందరూ వెనకాల నిలబడి కళ్యాణం జరిగేదాకా చూసి ప్రసాదం అంతా పంచిపెట్టాలి, అప్పుడు అందరూ కలిసిమెలిసినట్టు అవుతుంది. చప్పట్లు ఎప్పుడు ఒక చేతితో కొడితే రావు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. కరెక్ట్ అన్నమాట. అది వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు, వాళ్ళు వాళ్ళు గొడవలు లాగమంటారా? కాదండి, ఇప్పుడు క్రిస్టియన్స్కి హిందూస్ గొడవ లాగమంటారా? ఇచ్చారా? ఇప్పుడు నేను మీకు రవి గారు ఒకసారి బండి సైడ్ లాపండి, నేను చెప్తా. చెప్పండి. ఓకే చెప్పండి. చూడండి రవి గారు, నేను పూర్తిగా నమ్మే సిద్ధాంతం ఏమిటి అని అంటే, మన భారతదేశంలో ప్రస్తుతం క్రైస్తవులుగా ఉన్న వారందరూ ఒకప్పుడు హిందువులే. వాళ్ళకి సువార్త అనే పేరు మీద వాళ్ళ ఇళ్ళకొచ్చో లేదా వాళ్ళు చదువుకుంటున్న స్థలానికో లేదా పనిచేసుకుంటున్న స్థలానికో వచ్చి వాళ్ళు ఏదో ఒక రకమైన ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని లొంగపరుచుకొని క్రైస్తవులుగా మార్చారు. ఇది జరిగింది. అద్భుతాలు జరుగుతాయనో ఇంకేదో 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 కారణాలు 1000 కావచ్చు 100 కావచ్చు, హిందువులుగా ఉన్న వాళ్ళందరినీ మతం మార్చారు. ఓకే, మేము అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మతం మారారో వాళ్ళు ఖచ్చితంగా, అంటే సాధారణ హిందూ ఎవడు కూడా అన్ని పురాణాలు అన్ని ఇతిహాసాలు చదవడు, కానీ మతం మారాడు. మతం మారిన తర్వాత ఈ దేవుడే నిజ దేవుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా, ఒకసారి మతం మారిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మ కానీ ఊరుకోరు. మీ ఇంట్లో వాళ్ళని మార్చండి, మీ స్నేహితులను మార్చండి, అందరినీ కాపాడండి, సువార్త ప్రకటించమని మన దేవుడు చెప్పాడు అంటారు. మరి ఏంటయ్యా సువార్త అని అడిగితే, ఏసయ్య చెప్పిన సువార్త ఒకటి, ఇక్కడ వీళ్ళు చెప్పే సువార్త ఒకటి. ఏసయ్య ఏమన్నాడు? కాలం సమీపించుచున్నది, మారు మనస్సు పొంది రక్షణ పొందండి అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పే సువార్త ఏంటి? మా యేసు ప్రభు మీకోసమే చచ్చిపోయిండు, మీకోసమే రక్తం గార్చిండు, ఇది నమ్మితే మీకు స్వర్గము, నమ్మకపోతే నరకం అని చెప్తున్నారు. సరే ఓకే, అంటే అది కూడా ఏంటి, ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు, చదువు లేని వాళ్ళ దగ్గర, అంటే కూలినాళ్ళు కష్టం చేసుకునేటోళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. అప్పుడు మేమేం అంటున్నామంటే, సరే మీరు మతం మారాలనుకుంటే మారండి, మారిపోయినప్పుడు హ్యాపీగా మీ దేవుడు, అంటే మీరు ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నారో XYZ, అది ఏ దేవుడైనా కావచ్చు, ఆ దేవుణ్ణి మీ గడప లోపల వరకు పెట్టుకోండి, హ్యాపీగా మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకోండి, మీ దేవుడు ఏదైతే మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో నడవండి, నడవడానికి ప్రయత్నించండి, కానీ మా దాకా రాకండి, ఎందుకంటే మేము కూడా ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ఒక పద్ధతులు కొన్ని సిద్ధాంతాలు కొన్ని ధర్మాలు పాటిస్తాం, మా ఇళ్ళ దాకా వచ్చి అక్కడ రోడ్డు మీద కూర్చొని ఛాయ్ తాగేటోని, ఇంటి ఎదురుగా కూర్చొని అరుగు మీద కూర్చొని పేపర్ చదివేటోని ఇలా గెలక్కండి, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం హ్యాపీ,
కాదు కూడదు మేము వస్తాం మా దేవుడు చెప్పాడు సువార్త ప్రకటించమన్నాడు అంటారంటే అప్పుడు మేమేం చేస్తాం మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏమిటి అని అంటే ఏదైనా ఎవరైనా మీ దగ్గరికి తీసుకొచ్చి ఇది చదవండి ఇది నమ్మండి అంటే అది పూర్తిగా చదివి అందులో మీకు ఏమైనా తప్పులు ఉంటే మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉంది అన్నారు. ఏది ఎప్పుడు వస్తుంది ఆ హక్కు? ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి మీకు ఇచ్చి ఇదే నిజం ఇది నమ్మండి అని చెప్పినప్పుడు ఎవడు ఎవడికి పడితే వాడికి రాదండి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మీకు ఏదైనా పుస్తకం ఇచ్చి ఇదే నిజము ఇది నమ్మితే మీకు అద్భుతం జరుగుతుంది అని చెప్పేవారని చెప్తే ఆ పుస్తకాన్ని మీరు ఓపెన్ చేసి చదివి క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో మీకు ఒకవేళ తప్పులు కనుక కనిపిస్తే ప్రశ్నించే హక్కు వస్తుంది. మేము ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ఏమండి ఇలా ఉంది కదా, నేను నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు లేడు, నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు అని యెహోవా గారు అన్నారు. ఈ విషయం నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో కనిపిస్తాను, మీ భార్యల్ని పక్కింటోడితో పడుకోబెడతానని చెప్పాడు. మేమేమంటున్నామంటే, అయ్యా నువ్వు దేవుడు అని చెప్పుకున్నంత వరకు బాగుంది. వినబడుతుందా? వినబడుతుందండి. వినబడుతుంది, చెప్పండి. నువ్వు దేవుడు అని చెప్పుకున్నంత వరకు పర్వాలేదు, ఓకే, నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. కానీ నేను చెప్పింది నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, మీ పిల్లల్ని పక్కింట్లో వండ పెడతా అనడం ఏందయ్యా అని అడుగుతాం మేము. అంటే ఇది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, అంటే నువ్వు ఇదే నమ్మాలి, నీకు ఇది తప్ప వేరే మార్గం లేదు, లేకపోతే నిన్ను రాళ్ళతో కొట్టి చంపిస్తా అంటాడు. ఇది ఏంటే బాబు, ఇట్లా ఉన్నవాడు దేవుడు? ఇప్పుడు అదే ఒకప్పుడు జరిగిందండి, పాతంతర కాలంలో జరిగింది అది, యెహోవా కాలంలో. ఏంటండి మళ్ళీ చెప్పండి? అది పాత నిబంధన కాలంలో జరిగింది, యెహోవా కాలంలో. ఫస్ట్ లో ఎవరికి చెప్పాడు ఆ మాట? బైబిల్లో రాసి ఉందని మీరే చెబుతున్నారు. అదేనండి, ఎవరికి చెప్పిండు ఆ మాట? ఆ కాలంలో ఉన్న ప్రజలకు చెప్పాడు. ప్రజలందరికీ చెప్పిండా? నేనే దేవుడిని అన్నప్పుడు మరి ఆయనే కదా చెప్పింది, ప్రజలందరికీ చెప్పిండు. ప్రజలందరికీ చెప్పిండా, ఇజ్రాయెల్ 12 గోత్రాల్లో చెప్పిండా అని అడుగుతున్నాడు. అక్కడ నుండే కండి, ప్రపంచం అంతా జనాలు వచ్చింది. ఎవరు చెప్పారు మీకు? సృష్టి చేసింది ఎవరు? యెహోవానే కదా సృష్టి చేసింది. అది మీరు నమ్ముతారండి, మీరు తీసుకొచ్చి గదే వచ్చింది బాధ. మీరు నమ్మేది మీ ఇంట్లో పెట్టుకోండి. నేను మీకు నా గ్రంథాలు అవసరం లేకుండా, మీ గ్రంథం అవసరం లేకుండా నేను సైంటిఫికల్ గా ప్రూవ్ చేస్తా. నేను చెప్పేది ఏంటంటే, మనిషి 14 వినండి సార్, మనిషి అనేవాడు ఈ భూమి మీదకి వచ్చి 10 లక్షల సంవత్సరాల పైచిలుకు అయిందని సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. సైంటిస్టులు వెళ్ళారండి, సైంటిస్టులు కళేబరం దొరుకుతుంది కదా, ఓ మనిషి కళేబరం ఉంటుంది కదా, కళేబరాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు సైంటిస్టులు పరిశోధన చేసి వాళ్ళ జీవితాలని పెట్టి కనుగొన్నారు. ఇక్కడ నేను మనిషి గురించి మాత్రమే చెప్తున్నాను, అది 10 లక్షల సంవత్సరాలే. ఇక్కడ ఇంకోటి ఉందండి, 14 కోట్ల సంవత్సరాలకు పూర్వం డైనోసార్లు ఉన్నాయి. అప్పుడు కాదు కానీ, ఇప్పుడు రాముడు ద్వారకా నగరాన్ని పరిపాలించాడు కదా, ద్వారకా నగరం మునిగిపోయింది, ఏ సముద్రంలో ఉందో చెప్పండి. ఎవరండి? రాముడు కాదు, కృష్ణుడు. నేను కృష్ణుడు గురించి మీకు ఏమైనా చెప్పానా? మీ హిందూ గ్రంథాలు అంటే అవే సనాతన గ్రంథాలు, అవే రవి గారు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ చెప్పండి సమాధానం. సమాధానం చెప్పాలి, మీ ఇంటికి ఎవరైనా వచ్చి భాగవతం గానీ రామాయణం గానీ ఇచ్చి, ఏమండి ఇది నిజ గ్రంథము, ఈయననే నిజ దేవుడు, ఈయన నమ్మకపోతే మీకు నరకం వస్తుందండి, ఈయన నమ్మితే మీకు స్వర్గం వస్తుందని ఎవరైనా వచ్చి మీకు రామాయణం లేదా భాగవతం ఇచ్చారా? రామాయణం కాదండి, సృష్టి జరిగింది బైబిల్లోనే. సృష్టి నాశనం చేయబడింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమడుగుతున్నారు? రాముడు గురించి కృష్ణుడు గురించి అడుగుతున్నారు. నేనేమంటున్నాను, మీ ఇంటికి ఎవరైనా వచ్చి పుస్తకాలు ఇచ్చారా అండి అని అడుగుతున్నాను. మేము కూడా అదేనండి, ఇప్పుడు రామాయణం మహాభారతం అనేవి కల్పిత గ్రంథాలు, వాటిని నమ్మమాకమే దేవుడు యెహోవా అనే ఆయన గొప్ప ప్రపంచంలో మనుషులందరూ సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన్నే ఆరాధించమని క్రైస్తవులు చెబుతున్నారు. ఎందుకు నమ్మరు? ఎట్లా నమ్ముతారు?
కృష్ణుడు రాజు, రాజ్యాన్ని పరిపాలించిన రాజు. 14 కోట్ల పూర్వం డైనోసార్లు ఉన్నాయని సైంటిస్టులు చెప్తుంటే, 10 లక్షల సంవత్సరాలకు ముందే మనిషి ఉన్నాడని చెప్పి సైంటిస్టులు చెప్తుంటే, 5000 సంవత్సరాల క్రితం మనుషులు పుట్టారంటారు ఏంటండి మీరు? 5000 సంవత్సరాల క్రితం బైబుల్ ఉందని ఎవరు చెప్పారు? 5000 సంవత్సరాలు అవుతుందా యెహోవా వచ్చి? మీ పెద్దలకి అడగండి ఈ క్వశ్చన్. కాదండి, బైబుల్లో ఏమో రాసి ఉందా చెప్పండి. మీరు చదివారు కదా బైబుల్. మీరు ఒకసారి సృష్టి క్రమాన్ని గమనించండి. దాని ప్రకారం 5000 సంవత్సరాలని బైబుల్లో రాసలేదు. మీరు ఎలా చూస్తారు? ఉందండి, ప్రూఫ్ ఉందండి. ఎలాగో 5000 సంవత్సరాలు బైబుల్లో ఎక్కడ రాసలేదు చెప్పండి. మీరు చెప్పండి. మీరు మీరు ఒక పని చేయండి. మీరు నేను 5000 సంవత్సరాలని నేను ప్రూవ్ చేస్తా. చెయ్యండి. కాదని మీరు ప్రూవ్ చేయండి. రాసి ఉండేది ఏంటండి, అక్కడ ఆదాము దగ్గర నుండి మొదలు పెడితే యేసు ప్రభు దాకా మొత్తం హిస్టరీ ఉంది, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బతుకున్నారని. కొంతమంది పేర్లే ఉంటాయి కండి. ఇప్పుడు బైబుల్ లేదండి, బైబుల్ ఎలా వస్తాయండి? ఇప్పుడు మెయిన్ పేరు రాశారు ఆదాము నుండి యాకోబు ఇస్సాకు దాకా, అబ్రహాము ఆదాము నుండి నోవాహు దాకా రాశారండి. మళ్ళీ నోవాహు కుటుంబ సంతతి నుండి యేసు దాకా రాశారండి. ఈ మధ్యలో ఎంత 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 స్టోరీ ఉందో ఎవరికి తెలుసు అండి? కొంతవరకే కదా బైబుల్ అది రాశారా? బైబుల్లో రాశారా సంగతి? మధ్యలో వేరే స్టోరీ పెద్దగా జరిగిందని రాశారా? బైబుల్లో ఇంకో మాట ఏముంటదంటే, ఇప్పుడు జరిగినవన్నీ రాయాలంటే ఈ భూలోకమే చాలదు కాబట్టి బైబుల్లో కొంతవరకే రాసేవాళ్ళు ఉంది. మరి మిగతా అంతా తెలుసుకోవాలంటే ఎట్లా? నమ్మటమే, అది నమ్మకం. సో పనిచేయి, బైబుల్ చదివితే ఎవరికైనా సైన్స్ అర్థమవుతుందా? బైబుల్లో బైబుల్లో భూమి బల్లపరుపు లాగుందని చెప్పి రాశారు. భూమి నిజంగా బల్లపరుపు లాగా ఉందా? ఉంది కాబట్టి ఉందనుకోవచ్చు. గుండ్రంగా ఉందని ఎలా చెప్తారు మీరు? గుండ్రంగా ఉందని సైంటిస్టులు చెప్పారా? అవునండి, సైంటిస్టులు చెప్పింది ఎవరు నమ్ముతారండి? దేవుడు చెప్పింది నమ్మాలి. అయ్యో మామూలు, మీకు మామూలుగా లేదు కదా. కాదండి, నేను సైంటిస్టులు చెప్పిందే నమ్మను, దేవుడు చెప్పిందే నమ్ముతా నేను. ఆయన దేవుడని, దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అసలు? ఆయన ఇప్పుడు దేవుడు ఏదైనా చెయ్యొచ్చండి, ఆయనకి చెల్లు తినేకు నాకు ఏం చేశారు చెప్పండి. దేవుడు ఏం చేశారు? మీ దేవుడు ఏమైనా చెయ్యొచ్చు. ఒక మనిషిని పుట్టించొచ్చు, చంపొచ్చు, ఆయనకు హక్కు ఉందా? ఏదైనా చంపడం కాకుండా ఇంకేమైనా చేశారా? పోని దేవుని ప్రశ్నిస్తానంటారేంటి మీరు? నేను ఎవరినండి దేవుణ్ణి ప్రశ్నించాను? మరి అలాంటప్పుడు 5000 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తారంటే, బైబుల్ బైబుల్లో ఉన్నది. నేను బైబుల్ చూసొచ్చాడు. మనం అంతరిక్షంలోకి వెళ్తే మన భూమిని చూడొచ్చు. మీకు ఐడియా ఉందా లేదా? అంతరిక్షంలోకి వెళ్ళేది ఇవన్నీ ఫ్రాడ్ అండి, జనాలను మోసం చేయటం ఇవన్నీ. అమ్మో అయ్యో, ఇది మామూలు సైంటిస్టులు ఊరికనే చేస్తారు, జీతం తీసుకుంటారు కదా. బాబు నువ్వు చాలా మారాలి అంటే నీకు ఎవడోడికి జీతం ఉంటుందా లేదా? మీ పాస్టర్ పేరేం పేరు చెప్పు ఆచారా. మా పాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ, నేను ఎవరిని నమ్మను కానీ, నేను మాలో చెప్తున్నాను, అడుగుతున్నాను. సైంటిస్ట్ అనేవాడికి జీతం ఉంటుందా లేదా? ఏమో నాకు తెలియదు, నేను సైంటిస్ట్ కాదు. మరి సైంటిస్ట్ చెప్పింది ఎలా నమ్ముతారు మీరు? సైంటిస్టులు సైన్స్ నమ్ముతారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు నమ్ముతారు? అరే వాళ్ళు చదువుకున్న వాళ్ళయ్యా, వాళ్ళు ఏంటండి వాడు జీతగాడు, వాడు కనిపెట్టానని చెప్పేసి జనాల దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు వాడు. వాడే వాడు చెప్పింది ఎలా నమ్ముతారు? దేవుడు చెప్పింది నమ్మరు కానీ సైంటిస్ట్ చెప్పింది నమ్ముతారు మీరు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? యెహోవా. ఏది పిల్లల మాంసం తినిపిస్తామి, పిల్లలను పక్కింట్లో వండబెడతా అని చెప్పిండు ఆయన. నేనా? ఆయన ఎవరైతే ఏమైందా? ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు, అడగటాక నువ్వు నేనేమన్నా? అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడికి వెళ్తున్నారా? చెయ్యాలి అంతేగాని, నువ్వెవరో చేయటా కంటే మీ బాబుని అడుగుతారా మీరు? మీ తండ్రిని అడుగుతారా? అదే మాట అమ్మా, నువ్వెవరో అడుగుతావు మీ తండ్రిని? ఇది మామూలు జోక్ కాదు బ్రదర్. నీకు తండ్రిని మనం ప్రశ్నించొచ్చా? ఏ తండ్రి? సృష్టికర్తను మీరు ప్రశ్నిస్తారా? యెహోవా అని ప్రశ్నిస్తారా మీరు? యెహోవా సృష్టికర్త అని మీరు భారతదేశంలో పుట్టారని చెప్పేసి దేవుణ్ణి ఎక్కడో పుట్టిన ఇజ్రాయెల్ దేవుణ్ణి ప్రశ్నిస్తారా మీరు? ఆయన ఇజ్రాయెల్ కి మాత్రమే దేవుడు, ప్రపంచానికి దేవుణ్ణి, అందరికీ దేవుణ్ణి అని చెబుతున్నాడు. చెప్పలేదు,